Welcome back to Big Banner. బీహార్ ఓటమితో ఆట పూర్తయిపోలేదు. ముందు ముందు బీజేపీకి మరింత గడ్డుకాలం ఎదురుకానుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2016లో 4 కీలక రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు బీజేపీ ఎదుర్కోవాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కడా బీజేపీకి పట్టులేదు. బీహార్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకపోతే బీజేపీకి ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 2016లో కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు కలవరపడుతున్న బీజేపీ, బీహార్ ఎన్నికల్లో పరాభవం బీజేపీ నేతలకు వణుకు పుట్టిస్తుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. రెండు వేల 2016లో 4 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి. ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకం కానున్నాయి. ఇప్పటి వరకు బీజేపీకి పట్టున్న ప్రాంతాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ 2016లో మాత్రం బీజేపీకి పెద్దగా పట్టులేని రాష్ట్రాల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అత్యంత బలంగా ఉన్నాయి. అక్కడ పోటీ పడటం అంత తేలికేం కాదు. బీహార్ ఎన్నికల్లో విజయం సాధించి కాస్త ఆత్మవిశ్వాసం మూటగట్టుకుని 2016 అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకుపోవాలని భావించిన బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు కొత్త వ్యూహాల కోసం ఆ పార్టీ నేతలు కింద మీద పడక తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాబోయే ఎలక్షన్లో బీహార్ తోటి మొదలైంది ఈ రకంగా మెట్లు కిందికి దిగటం అనేది. రాబోయే ఎలక్షన్ అన్ని కూడా ఎక్కడ? తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఇలాంటి చోట్ల, పుదుచ్చేరి. అక్కడ భారతీయ జనతా పార్టీకి అసలు ఉన్న అవకాశమే తక్కువ. ఇక అక్కడ కుదురుకోవాలి, నిలబడాలి, నిలబెట్టుకోవాలి, నిలదొక్కుకోవాలి, చాలా ఉన్నాయి అక్కడ సమస్యలు. కాబట్టి బీహార్ ఎన్నికల ప్రభావం దాని మీద పడకుండా చూడాలంటే జనరల్గా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కు రకరకాల ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా కాస్త ఈ ఎన్నికల్ని, ఎన్నికల ఫలితాలని స్పీడ్ బ్రేకర్గా, ఒక హెచ్చరికగా, ఏదంటారు చూసారా, ఒక ఘంటానాదంగా స్వీకరించి ఓహో ఇక్కడ ఏదో జరగబోతోంది, జరుగుతోంది అని జాగ్రత్త పడటానికి ఒక సిగ్నల్, ఒక సంకేతంలాగా వచ్చినాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయింది. ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేస్తున్న తీరు మీద ప్రజలు ఓ కన్నేసి ఉంచారు. హామీలను నెరవేర్చే విషయంలో బీజేపీ నేతలు అలర్ట్ కాకపోతే ముందు ముందు ఇబ్బందులు తప్పవంటున్నారు విశ్లేషకులు. అందరినీ కలుపుకుపోయేందుకు బీజేపీ నేతలు సిద్ధపడకపోతే ముందు ముందు మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉందంటున్నారు. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.